పేరు వాస్తవ్. ఈ స్పెషల్ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ 2 మంత్స్గా ఈ మీడియా మిత్రులు ప్లస్ మొత్తం ఇచ్చిన సపోర్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ప్రత్యేకంగా. ఈవెంట్ అండ్ ఈ ట్రైలర్, మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి కూడా ఇది ఒక కరెక్ట్ ఈవెంట్ అనుకున్నాం. ఇంతకుముందు మనం 7th రిలీజ్ అని అనుకున్నాం, దాన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది 14th. సో ఆ డేట్ కూడా అనౌన్స్ చేసే ఈవెంట్గా దీన్ని యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం అండి. అండ్ అన్ఫార్చునేట్లీ అజయ్ గారు లాస్ట్ మినిట్లో చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. ఇక మీరు చూశారు ఇప్పుడు ట్రైలరు. సో బేసిక్గా ఇదొక ఫ్యాంటసిక్ యాక్షన్ థ్రిల్లర్. దీన్ని జనరల్గా మంచి పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ ఇలా చేస్తూ ఉంటారు. కానీ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ క్రౌడ్ ఫండింగ్ మూవీ. మేము కొంతమంది ఒక 30-40 మెంబర్స్ కంబైన్డ్గా కొంత కొంత అమౌంట్స్ జాయిన్ చేసుకొని ఒక చిన్న సినిమా కాకుండా ఒక స్టాండర్డ్ ఉన్న ఒక స్ట్రాంగ్ సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్లీ వి హావ్ సక్సీడెడ్ టు మేడ్ దట్ మూవీ అండ్ టు క్రియేట్ దట్ ఇంపాక్ట్. సో గత క్రితంసారి ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ మధ్యకాలంలో కొంతమందికి జనరల్ కామన్ ఆడియన్స్కి కొంతమందికి సినిమా చూపించి ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకున్నాం. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా సెన్సార్ వాళ్ళు ఇంతకుముందు కొంతమంది ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇచ్చారో అంతకు మించిన రెస్పాన్స్ ఈ నెల రోజుల్లో సినిమా చూసిన వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర వచ్చింది. ఇంత చిన్న బడ్జెట్లో ఇంత ట్రమండస్ సినిమా చేయగలడం అనేది చాలా వండర్ఫుల్ అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది మెచ్చుకున్నారు. సో ఆ ఆనందం మీతో షేర్ చేసుకోవడానికి అండ్ అలాగే ఆడియన్స్కి, జనం ప్రజలకి అందరికి కూడా దీన్ని తెలియజెప్పడం కోసం దీన్ని ఈవెంట్లాగా క్రియేట్ చేసుకున్నాం. ఫైనల్గా మీకు ఒక అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే స్పెషల్ అనే సినిమా చేయటం మాలాంటి వాళ్ళకి చాలా కష్టమైన విషయం. ఇంతటి హార్డ్ ఇంపాక్ట్ ఇవ్వగలిగిన సినిమాని చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా డబ్బులు, చాలా ఎనర్జీ ఇవన్నీ పడతాయి. కానీ మేమన్నింటినీ మీలో చాలామంది తెలుసు, మేము దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి ఈ మూవీ చేస్తున్నాం. పడుతుంది మాలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమా చేయడానికి ఇంత టైం పడుతుంది. మేబీ పెద్దవాళ్ళు చేస్తే 1 ఇయర్లోపే చేయొచ్చు. కానీ దీన్ని చిన్న సినిమాలు చేసే వాళ్ళకి, చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప రిఫరెన్స్ లాగా ఉండాలి. అంటే చిన్న సినిమాలు చేయాలనుకున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు లేని వాళ్ళు, ఏదో రొమాంటిక్ కామెడీనో కల్ట్ సినిమాలో తీయాల్సిన అవసరం లేదు, ఇలాంటి సినిమాలు కూడా చేయొచ్చు, మంచి ఎఫర్ట్స్ని పెట్టి పెద్ద ఎఫర్ట్స్ చేయొచ్చు అనే రిఫరెన్స్గా కూడా చాలామంది ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఎంథూజియాస్టిక్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ సినిమా చూశారు. చూసి వాళ్ళన్నమాట, ఇది ఇంతవరకు మనం ఇలాంటి చిన్న సినిమాలు, రొమాంటిక్ సినిమాలు చేయాలనుకున్నామండి, ఇది ఇంత పెద్ద సినిమా కూడా మనం చేయొచ్చు ప్రొడ్యూసర్ లేకుండా అనే ఒక గొప్ప రిఫరెన్స్ లాగా ఉందండి ఈ సినిమా అని చెప్పి మెచ్చుకున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్, గ్రేట్ అప్రిషియేషన్ ఫర్ అస్. సో ఇంకొకటి, ఈ సినిమాకి అజయ్ గారు ఒక బ్యాక్ బోన్, ఈ విషయం ఇంతకుముందు చెప్పాము. సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అప్రిషియేట్ చేసేది ఆయన్ని. అజయ్ గారు తప్ప ఈ రోల్ ఇంకెవరు చేసినా సరే ఇంత ఫ్యాంటాస్టిక్గా పండి ఉండదు అనేది అందరూ ఇచ్చే అప్రిషియేషన్. ఇక ఆయన కాకుండా ఇంకా పెద్ద స్టార్లు ఎవరు మన సినిమాలో లేరు అన్ఫార్చునేట్లీ, మనకి ఉన్న లిమిటేషన్స్ కానీ వీటన్నిటి వల్ల. కానీ ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి యాక్టర్స్ని అందరినీ కూడా ఈ సినిమాలో ఇంపార్ట్ చేసుకొని ఎక్కడి నుంచో కొన్ని క్యారెక్టర్లు ప్లే చేయడానికి తమిళ నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. మన దగ్గర అలాంటి ఫ్యాంటాస్టిక్ యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ని మనం ఇంతవరకు చాలామంది పూర్తిగా ఉపయోగించుకోలేని యాక్టర్లు చాలామంది ఉన్నారు. మనం విల్ టేక్ దట్ ఆపర్చునిటీ. అద్భుతమైన క్యారెక్టర్లు క్రియేట్ చేసిన తర్వాత అద్భుతమైన యాక్టర్లను వాడుకుంటే ఎంత అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర కొంతమంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు నేను స్టేజ్ మీద పిలవాలనుకుంటున్నాను. అశోక్ కుమార్ గారు, చక్కర్ అప్పారావు గారు రండి సార్, మహేష్ గారు రంగస్థలంలో సమంత ఫాదర్కి వేసిన ఆయన, చక్రపాణి గారు, వాళ్ళ 4-5 సినిమాల్లో ఒకేసారి మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. అశోక్ కుమార్ గారు తెలుగు వాళ్ళకి ఎవరికి పరిచయం అవసరం లేని వ్యక్తి, ఆయన ఇంతవరకు ప్లే చేసిన క్యారెక్టర్ల కంటే ఇంకా అద్భుతమైన క్యారెక్టర్ మన సినిమా. ఆయన నాట్ ఓన్లీ కమెడియన్, ఆయన ఒక వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా. అంటే ఒక 3-4 సినిమాలు సీన్లోనే ఉంటారు, బట్
ఆయన సీన్లు సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తాయి అనమాట. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే అంత జెన్యున్ టాలెంటెడ్స్ని అందరిని కూడా మేము పిక్ చేసుకుని తీసుకొని వచ్చాము ఇక్కడికి. వాళ్ళందరినీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. వర్షిత్ గౌతమ్. సో ఒక ఖచ్చితంగా క్లియర్గా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, అందరికీ చూసిన వాళ్ళందరికీ, ఆడియన్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి అందరికీ అనిపిస్తుంది, అందరు చిన్నవాళ్ళే కదా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ, వీళ్ళందరూ కలిసి ఏం చేయగలరని, ఏం చేయగలరు అనేది మనం జూన్ 14th ఖచ్చితంగా చూస్తాం సార్. వీళ్ళ మేమందరం ఒక సైన్యం. మేము ఒక గ్రేట్ కరేజ్తో ఈ సినిమా చేసాం. చేసి దాన్ని జూన్ 14th రోజున ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అందరూ చూస్తారు. అండ్ ఈ సినిమా గురించి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, దీనికి స్పెషల్ అని పేరు ఎందుకు పెట్టాం అనేది మళ్ళీ మళ్ళీ అందరూ అడుగుతున్న ప్రశ్న. దానికి మళ్ళీ చాలాసార్లు ఆన్సర్ చెప్పాను, కానీ ఇంకొక ఆన్సర్, ఒకటి చెప్పాల్సిన ఆన్సర్ మిగిలిపోయింది. అదేంటంటే, ఇది ఒక చిన్న టీం చేసిన ఒక గ్రేటెస్ట్ అటెంప్ట్, ఒక పెద్ద అటెంప్ట్. అందువల్ల ఇది స్పెషల్. అది ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అనే దాన్ని ఒక ఇండియనైజ్ చేసి, అంటే ఒక హాలీవుడ్ లాంటి సినిమాని ఇండియనైజ్ చేసి చిన్న బడ్జెట్లో చేయగలగడం అనేది ఇంకో స్పెషల్. ఇప్పుడు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో నేను మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద నేను కొంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వచ్చింది. కల్ట్ సినిమాలు అని చెప్పి ఇలాంటివి కొన్ని విషయాలు మాట్లాడాం. దాని గురించి చాలామంది మమ్మల్ని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి చాలామంది మెచ్చుకున్న వాళ్ళు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ దాంతోపాటుగా పాజిటివ్గా కనిపించిన రిజల్ట్స్ చాలా ఎక్కువగా కనిపించినాయి. కొంతమంది మమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు, సినిమా చిన్న సినిమా అంటే రకరకాల కష్టాలు ఉంటాయి, వాటిని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, వాటిని సేల్ చేసుకోవడానికి, లేకపోతే యూట్యూబ్లో పెడితే ట్రైలర్స్ జనాలు చూడటానికి, వీటన్నిటికీ కల్ట్ అనే దాని యొక్క సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. నీకెందుకు, నీ చేతనైతే నువ్వు చేసి చూపించు, చేసేవాళ్ళని ఎందుకు నువ్వు విమర్శిస్తావు అని చెప్పి చాలామంది కొంతమంది కామెంట్ చేశారు. అందుకోసమని మేము ప్రత్యేకంగా ఈ సినిమాలో ఉన్న మా రొమాంటిక్ కంటెంట్, అంటే రొమాన్స్ ఈజ్ నాట్ సెక్స్, రొమాన్స్ ఈజ్ డిఫరెంట్. రొమాన్స్ అనేది ఇంతకుముందు మనం నిన్నే పెళ్ళాడతలోనో, మురారిలోనో, హమాప్ కహేకోన్ లాంటి సినిమాల్లో చూసి ఎంజాయ్ చేసింది రొమాన్స్. ఇప్పుడు వస్తున్న కల్ట్ అనేది దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సెక్స్. సో ఈ టైంలో కూడా, అంటే అందరూ కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే, యూత్ అంతా పాడైపోయారు, యూత్ కల్ట్నే ప్రిఫర్ చేస్తున్నారు, కల్ట్కి ఎడిక్ట్ అయిపోయారు, కాబట్టి మనం అదే చేద్దాం, అదే చేసి ఆ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళని మనకి ఉపయోగపడేలాగా కన్వర్ట్ చేసుకుందాం అనే ఫీలింగ్లోకి వచ్చారు. కాదు, యూత్ చెడిపోలేదు, యూత్లో కొంత పర్సెంట్ మాత్రమే చెడిపోయారు. ఆ ఇది ఇంతకుముందు మనం చూసిన ఆ ప్యూర్ రొమాన్స్ అనే దానికి ఇంకా యూత్ దానికి కట్టుబడి ఉన్నారు, దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేయడం కోసం, వీళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వడం కోసం మేము లాస్ట్ వీక్, ఒక 4-5 డేస్ బ్యాక్, మా సినిమాలో ఉన్న రొమాంటిక్ ఎలిమెంట్స్ని మొత్తాన్ని, డైలాగ్స్ని, సీన్స్ని, వీటన్నింటినీ కట్ చేసి ఒక రొమాంటిక్ ట్రైలర్ రిలీజ్ చేసాం. అది ఇక్కడ ఇప్పుడే లేదు, ఇది ఫైనల్ ట్రైలర్ కాబట్టి. ఆ రొమాంటిక్ ట్రైలర్కి 4 డేస్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అందరూ కూడా ఇప్పటి వరకు దానిలో వచ్చిన కామెంట్స్, రొమాన్స్ అంటే సెక్స్ అని డిఫైన్ చేసిన ఈ టైంలో, రొమాన్స్ అంటే ప్యూర్ రొమాన్స్, సెక్స్ లేకుండా కూడా రొమాన్స్ చూపించవచ్చు అని చెప్పి ట్రైలర్ ప్రూవ్ చేసింది అనే కామెంట్స్ దానికెంత చూసిన తర్వాత, ఎస్, మేము ఇంతకుముందు మాట్లాడిన దాని విషయంలో మేము సక్సెస్ అయ్యాం అనే నమ్మకం మాకు కలిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ యూత్ హూ మేడ్ అవర్ రొమాంటిక్ ట్రైలర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక సాలిడ్ ఇంపాక్ట్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒక గజని, ఒక సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలు, ఒక అపరిచితుడు లాంటి సినిమాలు ఇవ్వగలిగిన ఇంపాక్ట్ని 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లతోనే అవసరం లేకుండానే ఒక 2 కోట్లు 2.5 కోట్లలోనే ఇవ్వగలం, ఇచ్చాం అని చెప్పి మేము ఇంతకుముందు చెప్పుకుంటున్నప్పుడు కొంతమందికి ఇది కూడా ఎగతాళిగానే ఉంటుంది. 60 కోట్ల సినిమాతో 40 కోట్ల సినిమాలతో ఓ చిన్న సినిమాని, ఒక పిల్ల సినిమాని కంపేర్ చేసుకుంటున్నారు వీళ్ళు అని చాలామంది ఎగతాళిగా కూడా ఫీల్ అయ్యారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, బడ్జెట్ విషయంలోనూ, రిచ్నెస్ విషయంలోనూ మనం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు, కానీ ఆ సినిమా ఇచ్చే ఫీల్ విషయంలో మనం ఖచ్చితంగా అవి ఇచ్చిన దానికంటే ఒక 10% ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వగలిగాం అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజున. సో ఈ అకేషన్ని, దీన్ని మళ్ళీ జనాల ముందుకి జూన్ 14th రిలీజ్ చేయబోతున్నాం అనే దాన్ని మీకు అనౌన్స్ చేయడం కోసం ఈ అకేషన్ యూజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఏంటంటే,
ఈ సినిమాకి మేమంతా మా టీం మొత్తం ఎలా అయితే కరేజియస్గా పనిచేసామో దీని మొత్తానికి వెనక ఉన్న ఒక ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్ అంటే మేము మాకున్న వయసుకి మాకున్న ఎక్స్పీరియన్స్కి మేము చేయగలిగే దాన్ని 4 times మల్టిప్లై చేయగలిగే విధంగా మమ్మల్ని అనుక్షణం ఇన్స్పైర్ చేసిన ఒక ఫ్యాక్టర్ ఇంతకుముందుగా ఇంతవరకు ఎవరికి మేము చూపించలేదు. ఈరోజు ఆయన ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. హీఈస్ మై ఫాదర్ నందలాల్ గారు. ఆయన ఒక్కసారి ఇక్కడికి పిలవాలని ఒకసారి స్పెషల్. ఈ సినిమాలో నిజంగా ఒక విచిత్రమైన గెటప్లో మైండ్ రీడర్ అంటే ఏమిటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను ఎవరు, ఎలా ఉంటాడు అని చెప్పే ఒక కీలకమైన క్యారెక్టర్ నాది, ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్. ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద బడ్జెట్తో తీయాల్సిన సినిమాని చిన్న బడ్జెట్లో కుదించి మనం ఎందుకు చేయలేము? ఆర్టిస్టుల పరంగా కానీ రిచ్నెస్ పరంగా కానీ పక్కన పెడితే, ఇందాక ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా దాని ఇంపాక్ట్ పరంగా మనం ఎందుకు చేయలేము అనే ధైర్యంతో వాస్తవ ఈ సినిమాని చేశారు. నిజంగా చిన్న సినిమా చాలా బాగా చేశారు. ఇందాక ట్రైలర్ చూసాం, ట్రైలరే మనకు ఆన్సర్ చెప్పింది, చాలా చాలా కథలు చెప్పింది ట్రైలర్. ఎప్పుడు ఏ చిన్న సినిమా, ఒక మంచి సినిమా, ఒక చిన్నది కానీ పెద్దది కానీ, ఒక మంచి సినిమా తీసినప్పుడు ప్రెస్ ఎప్పుడూ వెనకే ఉంటుంది. ప్రెస్ ఇంతకాలం ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. నేను నా కెరీర్లో ఇంతవరకు ఇన్నేళ్ల కెరీర్లో నేను ప్రతిసారి చూస్తుంది ఏంటంటే, మంచి సినిమా వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ప్రెస్ ఎప్పుడు వెనకాలే ఉంది, వెన్నుతడి ప్రోత్సహిస్తూనే ఉంది. అలాగే ఈ సినిమాని, ఈ చిన్న సినిమా అంటున్నాం కదా, దీన్ని పెద్ద సినిమాగా ప్రోత్సహించి దీన్ని పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి, మిగతా టీం అందరికీ మంచి భవిష్యత్తు చేకూరుస్తారని ఆశిస్తున్నాను. ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సింది, డైరెక్టర్ గారు చాలా మెటిక్యులస్గా తన సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దాన్ని పిన్ పాయింట్గా ప్లాన్ చేసుకొని తీసుకున్నారు. దాన్ని పిక్చర్ పైన, స్క్రీన్ పైన అద్భుతంగా అమర్ దాన్ని మలిచాడు. ఇది మీకు 14th థియేటర్స్లో రాబోతుంది. ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి, సినిమా బాగుంది అని చెప్పిన తర్వాత చూద్దాంలే అనుకునే బదులు మీరే సినిమా చూసి బాగుందని అందరికీ చెప్పచ్చు. ఫస్ట్ డే అందరూ దయచేసి వెళ్ళి దీనికి మంచి ఓపెనింగ్స్ ఇస్తే ఇలాంటి మంచి సినిమా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలు తీసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కూడా మంచి సినిమాలు చూసే అవకాశం వస్తుంది. సో దయచేసి ఫస్ట్ డే సినిమా చూసి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి ఈ సినిమా నిలబడడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా వాస్తవ్ గారికి అనేకానేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఫస్ట్ వెన్ వి మెట్ కాంటాక్ట్ చేసినప్పుడు నా ఫొటోస్ చూసి నన్ను కాంటాక్ట్ చేశారు ఆయన. అంటే క్యారెక్టర్ డిఫైన్ చేసినప్పుడు, క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అప్పుడే అర్థమైంది అక్క. అంటే ఆయన ఎంత క్లారిటీ ఉంది అనేది ఓ క్యారెక్టర్ పట్ల కానీ సినిమా పట్ల కానీ, హి హాస్ గాట్ వండర్ఫుల్ క్లారిటీ. ఆయన క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఏమన్నంటే, యాక్చువల్గా బడ్జెట్ ఉంటే పెద్ద స్టార్ చేయాల్సిన, పెద్ద యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది, కానీ మీలో ఎందుకో నాకు అనిపించింది మీరు చేయగలుగుతారు అనిపించింది, నమ్మకం ఉంది నాకు, మీరు చేయాలి సార్ బాగా చేయాలన్నప్పుడు నాకు భయం వేసింది, నిజంగా చేయగలనా అంటే అంత హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ అది. కానీ ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. మీకు కావాల్సింది ఇచ్చాను అనుకుంటా నేను. ఇది ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. నా కెరియర్లో, మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ షిఫ్టే స్టార్ట్ అయ్యాయి, నా కెరియర్లో స్పెషల్ అనేది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది నాకు ఎంత గొప్పగా ఉంది, అసలు హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ ఉంది దీంట్లో. ఇంకా థ్రిల్లింగ్ అంటే ప్రేక్షకుడు సినిమా చూసినంతసేపు ఉద్వేగానికి లోనవ్వడం ఖాయం, అది 100% తెలుస్తుంది ఇక్కడ. ప్లస్ టైం పోతే పోయింది కానీ అంత ప్రతిది కూడా చాలా మెటిక్యులస్గా, ఈవెన్ స్మాల్ థింగ్స్ కూడా ఎంతో కేర్ తీసుకొని, తర్వాత చూసింగ్ ది క్రూ పర్ఫెక్ట్గా, ఆయనకి ఏం కావాలో ఎవరు చేయగలుగుతారు, తర్వాత యాక్టర్స్ పర్ఫెక్ట్గా వాళ్ళని చూజ్ చేసుకోవడం, వాళ్ళ నుంచి రాబట్టుకోవడం, చాలా అద్భుతంగా తీశారు సినిమా. చాలా బాగుంది, ఫీల్ అయితే చాలా గొప్ప ఫీల్ ఉంటుంది. ఇంత చిన్న బడ్జెట్లో ఇటువంటి గొప్ప సినిమా తీయడం అనేది అసాధ్యం. గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఒక మంచి దుష్టపాత్రనిచ్చి నన్ను ప్రోత్సహించారు.
ఈ చిన్న సినిమా చెప్తున్నారు కానీ చూస్తే ట్రైలర్ చూస్తే చిన్న సినిమాగా అనిపిస్తుందో, మనం చెప్పుకుంటే కానీ చిన్న సినిమాగా ఉంది, కానీ చూస్తే మాత్రం చాలా పెద్ద సినిమాగా ఉంది. ఒక చిన్నవాళ్ళు చేసిన పెద్ద సాహసం గొప్ప ఘన విజయం సాధించబోతుందని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. మళ్ళా మళ్ళా శ్రీవాత్సవ గారితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందని, సంపూర్ణ విజయంతో మళ్ళీ శ్రీవాత్సవ గారు అతి త్వరలో ఈ సినిమా స్టార్ట్ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. దీంట్లో చాలా మంచి పాత్ర ఇచ్చారు. నా జీవితంలో ఒక కెరీర్, నా కెరీర్లో ఇది ఒక స్పెషల్గానే మిగులుతుంది. దీనికి నేను ప్రమోట్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవాత్సవ గారికి మరొక మారు నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. స్పెషల్ ది స్టోరీ ఆఫ్ మైండ్ రీడర్ ఈ మంత్ 14th రిలీజ్ అవుతుంది. స్పెషల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ఒరిజినల్ మూవీ. ఒరిజినల్ మూవీ అని ఎందుకంటున్నానంటే, ఏదైనా సరే ఒక సినిమా వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో 10 సినిమాలు వచ్చాయంటే అది ఒరిజినల్ మూవీ అవుద్ది. ఆ కైండ్ ఆఫ్ మూవీస్లో మా స్పెషల్ అనేది కంపల్సరీగా జాయిన్ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలనమాట. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ మూవీ. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు అయితే తెలుగు ఇండస్ట్రీలో జరిగాయి క్రౌడ్ ఫండింగ్ మూవీస్ ద్వారా, కానీ అన్ఫార్చునేట్లీ అవి కొన్ని ఆశించిన సక్సెస్ అవ్వలేదు. మను లాంటి సినిమాలు మేమైతే చాలా డిసప్పాయింట్ ఆ టైంలో అయితే. ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ మూవీ ద్వారా వచ్చే ఫస్ట్ సక్సెస్ఫుల్ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవుతుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. అదర్ దాన్ దట్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పాలి. అజయ్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆయన క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక శాడిస్టిక్ రూత్లెస్ ఈగోయిస్ట్ క్యారెక్టర్ విత్ ఎథిక్స్ ఉంటుంది. అలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనమాట అజయ్ గారు చేసింది. అదొక పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. దాని తర్వాత ఇంకా అప్పారావు గారు, ఆయన క్యారెక్టర్ బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబుకి ఉన్న దూకుడు ఉంటుంది ఈ సినిమాలో. ఆయనకి అజయ్ గారికి వచ్చే సీన్స్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయినాయి. అలాగే అశోక్ కుమార్ గారు, ఆయన సైకోపతి అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్యారెక్టర్ అనమాట. విత్ హ్యూమర్ ఉంటుంది. ఒక ఆర్ట్స్కి ఫ్యాన్ అనమాట ఆయన సినిమాలో. అది చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది. అలాగే చక్రపాణి గారు అండ్ అక్షిత గారు, వీళ్ళిద్దరు క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాకి ఆత్మ. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఇండియాలో ఫేస్ చేసే ఒక పెద్ద చాలా పెద్ద ఇష్యూ అంటే ఈ సినిమాలో చెప్పిన ఆత్మ ఏంటంటే, అది రివీల్ చెయ్యం కానీ అది మన ఇండియాలో ఉన్న ఏ డాక్టర్ని అడిగినా, ఏ లాయర్ని అడిగినా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళని అడిగినా ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు. అది అంత స్ట్రాంగ్ కాన్సెప్ట్ అనమాట ఈ సినిమాలో చెప్పింది. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎక్సలెంట్. అలాగే ఇంకొక అమ్మాయి సంతోష చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడున్న యూత్కి అంటే ఒక న్యూ ఏజ్ గర్ల్ క్యారెక్టర్ అనమాట. జనరల్గా ఏంటంటే హీరోలు హీరోయిన్ నేర్పిస్తూ ఉంటారు, బట్ ఈ సినిమాలో హీరో నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి ఫన్నీ క్యారెక్టర్ ఫాలో అయినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఆ అమ్మాయి ఎందుకు ఫాలో అవుతుంది వాడిని అనేది. అలాగే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పొలిటికల్ క్యారెక్టర్ మహేష్ గారు, రంగస్థల మహేష్ గారు, వీళ్ళందరూ చేసిన క్యారెక్టర్స్ చాలా మేజర్ అసెట్స్ ఈ సినిమాకి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్ అమర్ గారి ఫోటోగ్రఫీ కానీ, సుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్, ప్రతి క్యారెక్టర్కి ఆయన డిజైన్ చేసిన బీజిఎమ్స్ కానీ అవన్నీ ఎక్సలెంట్, మీరు చూసారు ఆల్రెడీ. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారి ఎడిటింగ్, అది మీ సినిమాని ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నట్టుంది అంత ఫాస్ట్గా ఎడిటింగ్ వితౌట్ కన్ఫర్ట్ అబౌట్ ఇట్. వాస్తవ్ గారు చాలా వాస్తవాలు చెప్పారు సినిమాకు ముందు ఎంత వర్క్ చేశారు. ముందుగా ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీ అంటే చాలామంది మిత్రులు 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాస్తవ్ గారు నమ్మి ఫ్రెండ్ వెళ్ళు మీ వెనకాల మేమంతా ఉన్నామని క్రౌడ్ ఫండింగ్ రావడమే ఈ సినిమాకి చాలా పెద్ద స్పెషల్ అని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు, పూరి గారు స్టాంపులు వేస్తారు పోస్టర్ మీద, ఎందుకంటే వాళ్ళకి అంత గట్స్ ఉంటాయి సినిమా మీద. అటువంటి గట్స్ శ్రీవాస్తవ్ గారు సింపుల్ బట్ సూపర్ అన్నర్. ఎవరు చెప్తారంటే సినిమా గురించి, నా సినిమా గురించి నేను చెప్పాలంటే చాలా వడపోత జరగాలి. అంత చేసిన తర్వాత ఈ సినిమాని మీ ముందుకు రాబోతుంది. మొన్న వాటర్ ఒక తీర్పు ఇచ్చారు, రేపు ప్రేక్షక దేవుళ్ళు కూడా ఇంకో తీర్పు ఇవ్వాలని. మంచి తీర్పు ఉంటుంది, స్పెషల్ అనేది సంథింగ్ స్పెషల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.